అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం నిమ్మనపల్లి క్రాస్ వద్ద ఉన్న టీడీపీ కార్యాలయం నుండి రాజధాని భూములపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినిధుల సమావేశంలో రాజధాని భూములపై వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని వైసీపీ ప్రభుత్వానికి చంపకొట్టు లాంటిదని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ హయాంలో రాజధానిని నెలకొల్పేందుకు అక్కడ ప్రాంత రైతులే స్వచ్ఛందంగా ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో 34,000 ఎకరాలు 29,000 మంది రైతన్నలు అన్ని విధాలా పండే పంటలను సైతం లెక్క చేయకుండా రాజధాని ఇచ్చారని అన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాజధాని ప్రాంతానికి పూర్తిగా మద్దతిస్తున్నారని, కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ప్రాంతాన్ని ఒప్పుకుంటున్నారని, ప్రాంతాల వారీగా చిచ్చు పెట్టే ఉద్దేశం నాకు లేదని, 30,000 ఎకరాలు ఉండే చోటును రాజధాని నిర్మించుకోవాలని మనస్ఫూర్తిగా నేను సమ్మతిస్తున్నానని తెలిపారని, కానీ ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రస్తుత క్రమంలో మాట తప్పుతున్నాడని, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మడమ తిప్పి రైతులను నానా ఇబ్బంది పెడుతున్నారు. మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము. రైతులు ఆంధ్రప్రదేశ్ కోసము స్వచ్ఛందంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో 34,000 ఎకరాలు 29,000 మంది రైతులు, అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు రైతులు ఇస్తే, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పాడంటే, నేను కృష్ణా గుంటూరు జిల్లా మధ్యన రాజధాని ఉండేదానికి ఒప్పుకుంటున్నాను, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, 30,000 ఎకరాలు ఉండే చోట రాజధాని పెట్టాలి, ఎస్ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి తర్వాత క్రమంలో నాలుగు మడతేసి మాట తప్పును మడమ తిప్పును అన్నటువంటి వ్యక్తి మడమ తిప్పి ఈరోజు రైతులకు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ఆ క్రమంలో రైతులు అరసవెల్లికి పాదయాత్ర చేస్తుంటే పాదయాత్రను అణచివేయడానికి ఆయన పడినటువంటి పన్నాగాలు, ఆయన పడినటువంటి కుట్రలు ఇన్ని అన్ని కాదు, పోలీసులను ఉపయోగించుకుంటున్నాడు. ముఖ్యంగా పోలీసులను ఉపయోగించుకుని ఆయన ఆ యాత్రను ఆపుదల చేశాడు. తిరిగి రైతులు కోర్టుకు పోతే కోర్టు బుద్ధిచ్చే విధంగా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పింది. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఆగమేఘాల మీద పిటిషన్ మీద పిటిషన్ వేశారు తొందరగా విచారించాలని. ఇంకా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ బతుకుంది కాబట్టి లలిత్ గారు నాట్ బిఫోర్ మీ అనే అంశాన్ని ముందర పెట్టి దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఈలోగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకునే పరిస్థితి లేక జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసి ఏం చేస్తున్నాడంటే, ప్రాంతీయ భావాలతో రెచ్చగొట్టే విధంగా 151 మంది ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకుని ఎన్నికలకు పోదాము అనుకుంటున్నాడు. ఆయన వచ్చే ఎన్నికలు ముందస్తు ఎన్నికలు జరపడానికి ప్రణాళిక రచిస్తున్నాడు. దాని ఫలితంగానే ఈ ప్రాంతీయ భాగాన్ని రెచ్చగొట్టి ఎమ్మెల్యేల ద్వారా విశాఖపట్నంలో అక్కడ ఒక గర్జన పెట్టించాడు. మన ప్రాంతంలో తిరుపతిలో భూమాన్ కరుణాకర్ రెడ్డి నాయకత్వం కింద ఇక్కడ ఆత్మగౌరవ సభను పెట్టారు. సాధారణంగా వామపక్ష భావాలు కలిగినటువంటి వ్యక్తి భూమాన్ కరుణాకర్ రెడ్డి గారు, ఆయన అంటే మాకు చాలా గౌరవం ఉంది. అటువంటి అతను కూడా భావజాలంతో, ఆ భావజాల దరిద్రంతో ఈనాడు ప్రాంతీయ విభేదాలు రచ్చగొడుతున్నారు. మొట్టమొదటి నుండి ఈ రాయలసీమలో ఎక్కువ మంది శాసనసభ్యులు, ఏ పార్టీ ఉన్నా, నాడు కాంగ్రెస్ ఉన్నా, ఈడ వైఎస్ఆర్సీపీ ఉన్నా, ఎవరు శాసనసభ్యులు అంటే ఒక రెడ్డి సామాజిక వర్గీయులు ఎక్కువ ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు సోదరులు ముందు వరుసలో ఉంటారు. భూమాన్ గారు కానీ ఆయన సోదరుడు భూమాన్ ఎమ్మెల్యే గారు ఈయన ముందు వరుసలో ఉంటారు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేదానికి. ఇకనైనా మీరు ఈ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేది మానేసి అభివృద్ధి చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే అవి చెప్పడానికి ప్రయత్నించండి, ప్రజలకు జరిగేటువంటి ఇబ్బందులను తొలగించండి. కేంద్ర ప్రభుత్వం ఈరోజు రేషన్ ఇస్తామంటే మీరు ఆ రేషన్ కూడా పేద ప్రజలకు ఇవ్వకుండా కడుపు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆ రేషన్ 3 నెలల రేషన్, ఉచిత రేషన్ ఇచ్చేదానికి ప్రయత్నం చేయించండి. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు దుస్థితిలో ఉన్నాయి, కనీసం 2 వీలర్స్ పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది, ఆ రోడ్లు బాగు చేయించడానికి ప్రయత్నం చేయండి. ఇది చేయాలి తప్ప అప్పులు చేసినామా, బటన్ నొక్కినామా అంటే ప్రజలంతా తెలుసుకున్నారు. మీరు ఇంక ఏ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టినా కూడా కోర్టు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇకనైనా మీరు ఈ ఉన్న 1.5 సంవత్సరంలో ప్రజలకు చేరువయ్యేదానికి మంచి మార్గాన్ని ఎన్నుకుని అభివృద్ధి పొందాలని నడపాల్సిందిగా కోరుతున్నాను.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.